ఆయనకి ఆయన కుటుంబం అంటే ప్రాణం. అలాంటి కుటుంబాన్ని వదిలేసి నాతో వేరే కాపురం పెట్టమంటే ఎందుకు పెడతారు? నువ్వు ఆయన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, నేను బాగా అర్థం చేసుకున్నాను. అంత బాగా అర్థం చేసుకున్న దానివి ఎందుకు ఆయనతో సంసారం చేయలేదని నువ్వు నన్ను అడగచ్చు. కేవలం నీ మీద పెంచుకున్న నమ్మకం కోసం, ప్రేమ కోసం. తల్లి తండ్రి గురువు దేవత అన్ని నువ్వే అనుకున్నాను. నీ మాట మీరితే నిన్ను అవమానపరిచినట్టు అవుతుందనుకున్నాను. కానీ ఈరోజు నా తాళిని తెంచేయాలని నువ్వు చూస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. ఆయనకి దెబ్బలు తగిలి పోలీస్ స్టేషన్లో ఉంటే ఆయన్ని చూసొచ్చానని, ఆయన్ని చూడ్డానికి వీలేదని నాతో ప్రమాణం చేయించుకున్నా. నా ప్రమాణం మీద నమ్మకం లేక నేను మాట తప్పానని వదిన మాటలు విని నన్ను వెతుక్కుంటూ హాస్పిటల్కి వచ్చావు. అప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్న విషయం నాకు తెలీదు. రాణి వచ్చి వాళ్ళ అన్నయ్యని చూసేళ్ళమని నన్ను బతుమలాడితే నేను చూడకుండా మనసు విరిచేసి వచ్చాను. నా కూతురు నా మాటలకు విలువిచ్చిందని ఎంతో సంతోషపడ్డావు, కానీ నేను నా మొగుడి కోసం ఎంత బాధపడ్డానో నీకు అర్థం కాలేదమ్మా. అమ్మ ప్రేమకి మచ్చ రాకూడదని ఇన్ని రోజులు ఎంతో విలువిచ్చాను, కానీ ఈరోజు వాస్తవం అర్థమైంది. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది ప్రేమో అని పూర్తిగా తెలుసుకున్నాను. అందుకే ఇక మీదట ఈ ఇంట్లో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాను. నా జీవితం ఆయనతోనే ముడిపడుంది. ఇక మీదట ఆయనతోనే కలిసి బతుకుతాను, ఆయన వెంటే నడుస్తాను, ఆయన మాటే వింటాను. ఇక మీదట ఆయనే నా జీవితం. అమ్మార్చనా, తొందరపడకమ్మా, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు. వద్దు, సలహాలు ఇవ్వద్దు, నమ్మి మోసపోయింది చాలు. నా చేతులతో నా జీవితం మీద నేనే మట్టి కొట్టుకున్నాను. ఇక మీదట నువ్వు ఆ ఇంటికి వెళ్లాల్సిన పని లేదు, నేనే వెళ్తాను. నా మాట కాదని నేను వెళ్ళనివ్వను. ఈ అమ్మ మాట వినవే, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. ఇక నీ మాటలు వినేది లేదు, విననంటే వినను అంతే. అంటే ఈ అమ్మ మాటంటే నీకు విలువ లేదా? నేను నీకు ముఖ్యం కాదా? నా ప్రేమ అబద్ధమా? ఇంతవరకు చెప్పింది అదే కదా. ఇప్పుడు నాకు మా అమ్మ ముఖ్యం కాదు, మా ఆయనే నాకు ముఖ్యం. ఆయన తర్వాతే వేరే ఎవరైనా. అమ్మార్చనా, నువ్వు అక్కడికి వెళ్ళకమ్మా, వాడు నిన్ను బతకనివ్వరు. నేను నిన్ను అక్కడికి వెళ్ళనివ్వనమ్మా, నేను వెళ్ళనివ్వను. ఇప్పటి వరకు నేను నీకిచ్చిన మర్యాద దక్కించుకో, లేకపోతే నీ గౌరవాన్ని నువ్వే పోగొట్టుకున్న దానివవుతావు. అడ్డం వస్తే అమ్మవని కూడా చూడను, మర్యాదగా చెయ్యి వదులు. ఆ
వరలక్ష్మి, నేను ఎంతో కాలంగా చెప్తున్నాను, కానీ నువ్వు వినలేదు. నా మాట పెడచెవిని పెట్టావు. నువ్వెంత అదిమి పెడుతున్నావో అదంత బలంగా ఎదురు తిరుగుతుందని, మంచితనాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే తప్పు చేశానని ఏదో ఒకరోజు పశ్చాత్తాపడాల్సి వస్తుందని చెప్పాను. విన్నావా? ఇప్పుడు అదే నిజమైంది. అది ఎదురు తిరిగింది. తన జీవితాన్ని తనే చక్కదిద్దుకుంది. ఇక దాని జీవితాన్ని గురించి నాకే దిగులు లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. దీపం వెలిగించమ్మా. దండం పెట్టుకోమ్మా. నువ్వు కూడా దండం పెట్టుకోరా. ఇంకా ఏంటి అక్కడ నిలబడి చూస్తున్నా? వెళ్ళి పూలు హారతి పట్టరా. అలాగే. ప్రేమగా నీతో ఉంటుంటారు ఒకరి పట్టు.
వెళ్ళొస్తానక కాసేపుండక భోంచేసి వెళ్దు గాని అమ్మ భోజనమా ఇప్పుడు అవేం వద్దలేక మళ్ళీ వస్తాను వస్తానమ్మా వస్తాను బాబు బై వస్తానమ్మా వస్తానండి ఏదన్నా చేసే ముందు మీ బుర్రకు తోచకపోతే ఐడియా అడగాలి ఇదంతా నువ్వు దేనికోసం చేసినట్టు నీకెందుకు ఈ లేనిపోని పనులు అనవసరంగా అన్ని విషయాల్లోనూ తలదూరుస్తూ ఉంటావు అనవసరమైన పనులా అలాంటి పనులు ఈ చిత్తమ్మని ఎప్పుడు చేయదురా పారిపోయిన వాసు ఏమైపోతే మనకేంటమ్మా వాడు చస్తే మనకేంటి బతికితే మనకేంటి దానికంటే ఆ గోపిగాడు సెల్లో ఉన్నప్పుడు ఆ ఇన్స్పెక్టర్కు ఇచ్చేది ఇచ్చేసి గప్చుప్గా లాకప్ డెత్ చేయించుంటే ఏడ్చి ఏడ్చి అది మర్చిపోయి ఉండేది అదును చూసి దాన్ని ఆదుకునేవాడిలాగా హెల్ప్ చేస్తున్నానన్న బిల్డప్ ఇచ్చేసి ఆ ఇంట్లోకి అల్లుడు హోదాలో వెళ్ళేవాడిని కదా అన్ని వేస్ట్ పనులు చేసి ప్రయత్నాలన్నీ బూడిద పాలు చేశావు నేనేం బూడిద పాలు చేయలేదురా అన్ని మన మంచికే మనకు మంచి జరగాలని చేశాను నా ప్లాన్స్ అంత తేలిక అర్థం కావు నేనిప్పుడు చేసిన సహాయం వల్ల ఆ భాగ్యం మనసులో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాను ఇంకా నేనంటే నందంటే నందంటుంది పందంటే పందంటుంది అంతా తన మంచికే అనుకుంటుంది మంచి ఇమేజ్ వచ్చిందిరా ఆ అభాగ్యులు ఏమనుకుంటే మనకేంటి అదేదో ఎమ్మెల్యే స్థానమో ఎంపీ స్థానమో అన్నట్టు ఫీల్ అవుతావేంటి ఆ ఇమేజ్తో ఏమన్నా మంత్రి పదవి సంపాదిస్తావా ఆ పేరుతో ఏమన్నా యాత్రలు మొదలెడతావా పనికిరాని స్థానం పేరు ఇమేజ్ ఎందుకమ్మా ఏంటన్నయ్యా అమ్మని అర్థం చేసుకోకుండా అలా మాట్లాడతావు అమ్మ ఎందుకిలా చేసిందో తెలుసా ఆ వాసు వస్తేనే కదా గోపిని వదిలేస్తారు ఆ గోపి ఇంటికొస్తేనే కదా మా అత్తగారు నగలడిగేది ఆ గోపి పెళ్లి రోజుకల్లా నగలిస్తానన్నాడు పైగా ఆ రోజు మా అత్తగారు షెడ్కెళ్ళినప్పుడు ఆ సే ఒసే అని ఇటు పక్కకు రాకని అనరాని మాటలన్నాడు అది మా అత్తగారి మనసులో పెట్టుకుంది సరిగ్గా ఈరోజు గోపి పెళ్లి రోజు వాసు వచ్చాడు ఇప్పుడు గోపిని వదులుతారు మా అత్తగారు వాళ్ళ తల వాచెట్టు తిట్లు శాపనార్థాలు పెడుతుంది అది మళ్లీ యుద్ధానికి దారితీస్తుంది పౌరుషానికి పోయినా నగలిచ్చే స్థితిలో ఆ గోపి లేడు అప్పుడింకా అర్చన కాపురానికెళ్లే ప్రసక్తే లేదు కదా అది సంగతి అంతేకాదురా అర్చన నీ కుటుంబానికి సరిపడే మనిషి కాదు నీ కోడలుగా దానికి అర్హత లేదు దానికి విడాకులు ఇవ్వడం ఒకటే మార్గం గోపికి వేరే పిల్లని చూసి పెళ్లి చేయండి అనేసి ఆ భాగ్యానికి బాగా ఎక్కిచ్చానురా తెలుసా నేనిప్పుడు చేసిన సహాయానికి ఆవిడికి నేను సిట్టంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ రా అప్పుడు నా డైరెక్షన్లో భాగ్యం నటిస్తుందిరా అర్చనాన్ని దూరంగా కూర్చొని ఆడిస్తే చాలు తూచా తప్పకుండా అమలు చేస్తుంది అంతేరా అప్పుడు ఒంటరిగా మిగిలిన అర్చనను నువ్వు చేయి పట్టుకుని నీతో పాటు ప్రయాణించేలా చేసుకోవచ్చు అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది నీ సుఖ సంతోషాలు చూసి నేను అమ్మ ఆనందపడతాం అర్థమైందా రే అమ్మ స్కెచ్ వేస్తే తిరుగులేదురా ఆహా తల్లి కూతుర్లు కలిసి నన్ను తలదన్నే మాస్టర్ ప్లానే వేశారన్నమాట నేనే అనవసరంగా పూర్తిగా ఆలోచించకుండా మాట జారేశాను అందుకే అంటారేమో కాలానికంటే ముందు ఆడవాళ్ల ఆలోచనలు ప్రయాణం చేస్తాయని అదే మగవాడు ప్రయాణం ఆగాక ఆలోచనలు మొదలు పెడతాడట అవును నువ్వు అన్నట్టు ఆ వరలక్ష్మి అదే నీ అత్త వాళ్ళని నగలడగడానికి వెళ్తుంది కదా ఖచ్చితంగా వెళ్తుంది నేను ఆవిడ్ని రెచ్చగొట్టిన విధానానికి ఈ పాటికి బయలుదేరుంటుంది బాంబు ఇప్పుడో ఇంకాసేపట్లోనూ ఢామంటుంది ఆ తర్వాత మేం బాజా భజంత్రీలు మాట్లాడి నీ పెళ్లి జామ్ జామని జరిపిస్తాం Thank you.